అందరికీ కూడా నా హృదయపూర్వకంగా చెల్లిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం తెరిచి ఎఫెసీయుల రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం చదువుకున్నాం. అపొస్తలైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. క్రీస్తు యేసునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఆశీర్వాదం అనేది క్రైస్తవులమైన మనందరికీ ఒక ఫండమెంటల్ కాన్సెప్ట్. క్రిస్టియానిటీలో మనం చూస్తూ ఉన్నాం, క్రైస్తవుల్లో అని పిలువబడుతున్న మనందరికీ కూడా ఇది క్రీస్తు అనుగ్రహిస్తున్న పరలోక సంబంధమైన ఆశీర్వాదం అంట. ఇది ఏ ఆశీర్వాదం అంటే ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. మరి ఎన్ని రకాలు ఉన్నాయంటే 3 రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదం, భౌతిక సంబంధమైన ఆశీర్వాదం, సహవాస సంబంధమైన ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, మెటీరియల్ బ్లెస్సింగ్స్ అండ్ రిలేషనల్ బ్లెస్సింగ్స్ అన్నారు. అందులో మొదటిగా పౌలు ఎఫెసి సంఘానికి చెబుతూ ఇది పరలోక విషయంలో క్రీస్తు యేసు అనుగ్రహిస్తున్న ఆత్మీయ ఆశీర్వాదం. నిజమే, ఆత్మీయ ఆశీర్వాదం ఎంతమందికి కావాలి? మనందరికి కావాలి. దేవుని స్తోత్రం. ఆత్మీయ ఆశీర్వాదం ఉంటే మనకి ఎంతో నెమ్మది, ఎంతో శాంతి, ఎంతో సమాధానం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 12:4-11 చూస్తే అక్కడ అనేక విధాలైన కృపావరాలు దేవుడు అనుగ్రహించాడు. స్వస్థపరచు వరం, ఏమండి బలహీనలు బలపరిచే ఆ వరాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. పౌలు అంటాడు, నన్ను బలపరచు అనేది నేను సమస్తమును చేయగలను. ఈ వరాలు అన్నీ అందించేది ఎవరంట? క్రీస్తు ప్రభువే. స్పిరిచువల్ గిఫ్ట్స్ దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మనం ఎంతో ధన్యులం. ఏమండి, దేవుణ్ణి తెలుసుకున్న మనం, ఆయన రక్షణలో ఉన్న మనకు దేవుడు కృపావరాలు ఆయన అనుగ్రహించాడు. కాబట్టి మనకు ఒక నిరీక్షణ, ఒక ఆశీర్వాదం, పరలోక సంబంధమైన ఆశీర్వాదం మనకున్నాయి. అంతేకాదు, మరి ఫిలిప్పీ రాసిన పత్రిక 4:7 చూస్తే అక్కడ రాయబడింది, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండెను. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే ఆత్మీయమైన ఆశీర్వాదం మనకు ఉంటుందో దేవుని యొక్క సమాధానము మనకు మన హృదయాలకు కావలి కాస్తుందంట. ఇన్నర్ పీస్ అన్నారు. ఆత్మీయ ఆశీర్వాదం అంటే అర్థం ఏంటంటే, సాతాను కొన్ని గలిబిళ్ళు పెట్టినా, సాతాను అనేక తలంపులతో మన ఆత్మీయ జీవితంలో కలవరాన్ని పెట్టినా, దేవుడిచ్చే ఆత్మీయ ఆశీర్వాదం మనకు సమాధానాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ఏమండి, అది సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం అంటది. ఎంత జ్ఞానం ఉన్నా దాని అన్ని జ్ఞానానికి మించినది దేవుని సమాధానం. కాబట్టి ఈ దేవుని ఆశీర్వాదం ఉంటే, ఆత్మీయ ఆశీర్వాదం ఉంటే మన ఆత్మలకు సమాధానం కలుగుతుంది. మరి భౌతిక ఆశీర్వాదం అంటే ఏంటంటే, మనకు ఆరోగ్యం. ఏమండి, ఆరోగ్యం ఏం మహా భాగ్యం అన్నారు. ఎంత ఆస్తి ఉన్నా, ఎంత ధనం ఉన్నా ఆరోగ్యం లేకపోతే ఏమీ చేయలేం. ఏమండి, ఎంత ఉన్నా, 800,000 రూపాయలు పెట్టి మంచం కొనుక్కున్నా ఆరోగ్యం లేకపోతే క్షేమంగా పడుకోగలమా? పడుకోలేం. ఏమండి, ఒక రిక్షా తొక్కేవాడిని చూస్తే కష్టపడి ఆ తొక్కుతూ ఎంతో శ్రమ పడుతూ ఆ రిక్షాలో ఒకసారి ఎండవేళ చెట్టు కింద చాలా నిద్రపోతూ ఉంటాడు, చాలా ప్రశాంతంగా. ఏమండి, అతనికి ఎంత సౌకర్యం లేకపోయినా. నిజమే, ఆరోగ్యం, ఈ ఆరోగ్యం ఇచ్చేది కూడా ప్రభువే. భౌతిక ఆశీర్వాదం పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. 3వ యోహాను పత్రిక 1:2 చూస్తే అక్కడ రాయబడింది, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయముల్లోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. దేవునికి స్తోత్రం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో ఎలా ఉండాలంట? సౌఖ్యంగా ఉండాలి. వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించున్నాను. నిజమే,
భౌతికంగా కూడా మనం ఆశీర్వాదంగా ఉండాలి అని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇక్కడ గాయర్తో మాట్లాడుతున్నాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నిజమే ఆశీర్వాద భౌతికంగా ఆశ్రయింపబడిన వారు ఎవరు అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే అబ్రహాం మొదటే కనబడతాడు. అబ్రహాం దేవుని అడిగాడా? అడగలేదు. దేవుని అడగకుండానే దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. అబ్రహాం అన్నాడు 12వ మొదటి వచనంలో, నీవు లేచి నీ తండ్రి ఇంటి నుండి నీ దేశము నుండి నేను ఆ దేశాన్ని విడిచి నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు. దేవుడు ఒక టాస్క్ ఇచ్చినప్పుడు అప్పటికే అబ్రహాం ఎంతో ఆశీర్వదించబడ్డాడు. ఆ తనకున్న ఆశీర్వాదం అంతటితో, ఆ ప్రాపర్టీ అంతటితో, ఆ పశువులతో, ఆ మందులతో అన్నింటినీ వాటన్నిటినీ తీసుకుని అతను ప్రయాణమై వెళ్ళాడంట. అతను ఒక్కటే వెళ్ళలేదు, వాటన్నిటినీ కూడా తీసుకుని వెళ్ళాడంట. ఏమండి, అక్కడ అబ్రహాం అడగలేదు కానీ దేవుడే ఆశీర్వదించాడు. అన్నాడు, ఇదిగో అబ్రహాం చూడు, నిన్ను ఆశీర్వాద జనకునిగా చేస్తాను, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, నీ పేరుని చెప్తేనే ఆశీర్వాదం. ఆఖరికి అబ్రహాము దేవుడు అని పిలిపించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, శూన్యంలో అప్పటికి అబ్రహాం సంతానం లేదు, ఏమీ లేదు, కానీ దేవుని మాట మీద విశ్వాసం ఉంచాడు, దేవుని మాట మీద నమ్మకం ఉంచాడు. నిజమే ఆత్మీయ ఆశీర్వాదం భౌతిక ఆశీర్వాదాలు కూడా కావాలంటే దానికి కావాల్సిన కీ ప్రిన్సిపల్స్ ఏంటంటే విధేయత, విశ్వాసం, లోబడే గుణం. దేవుని స్తోత్రం. ఈ కీ ప్రిన్సిపల్స్ మనం పాటిస్తే, ఈ మూల సూత్రాలు మనం పాటిస్తే ఆశీర్వాదాలకు పాత్రులుగా మనం ఉంటామని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కొన్నిసార్లు ఎందుకు ఆశీర్వాదం కలగదు, ఆశీర్వాదం కలగకపోవడానికి కారణం ఏంటి అని ఆలోచన చేస్తే ఏమండి, కొన్నిసార్లు మన యొక్క స్వభావం అడ్డు వస్తుంది. మన సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటారు, లేదా మన యొక్క స్వభావం ఏదైతే ఉందో కొన్నిసార్లు మన మీద మనం ఆధారపడతాం, దేవుని మీద ఆధారపడం. దేవుడు అంటాడు డిపెండ్ అపాన్ గాడ్, దేవుని మీద ఆధారపడు అంటాడు, కానీ కొన్నిసార్లు మన జ్ఞానం మీద ఆధారపడతాం. అలాంటి సమయంలో మనం దేవుని ఆశీర్వాదాన్ని చూడలేం. దేవుని ఆశీర్వాదం, ఆత్మీయ ఆశీర్వాదం లేదా భౌతిక ఆశీర్వాదం మనకు కావాలంటే పూర్తిగా మన ఆశలు చంపుకొని, అది కష్టమైన ఆ కోరికను చంపుకొని దేవుని మీద ఆధారపడడం. హల్లెలూయా. అది కొంచెం కష్టంగా ఉంటుంది, అది చెప్పుకోవడం మన ఈజీగా, కానీ ఆచరణలో పెట్టేటప్పుడు మనకి ఎంతో ఇష్టమైన ఆ యొక్క డిజైర్ ఏదైతే ఉందో ఆశను చంపుకోవడం లేదా దాన్ని విడిచిపెట్టడం చాలా కష్టంగా ఉంటుంది. శిష్యులకు అలాగే ఉంది ప్రియులారా. శిష్యులు అన్నారు, డినై యువర్ సెల్ఫ్ అండ్ ఫాలో మీ అన్నాడు దేవుడు. మిమ్మల్ని మీరు ఉపేక్షించుకుని నన్ను వెంబడించండి. దేవుని స్తోత్రం. ఏమండి, నా అడుగు జాడల్లో మీరు నడవండి అంటే దాని అర్థం నేను ఏ విధంగా అయితే సిలువును మోసుకుని వెళ్ళానో మీరు కూడా మీ యొక్క సిలువును మోసుకుని నా అడుగు జాడలో రండి. ఏమండి, సిలువ అనగా శ్రమకు సాదృశ్యంగా ఉంది, ఉపేక్షించుకోవడం అంటే తగ్గించుకోవడం సాదృశ్యంగా ఉంది. దేవుడు అంటాడు ఆ ఆశలు, ఆ కోరికలు ఏదైతే ఉన్నాయో దాన్ని చంపేసుకో అంటాడు. ఏమండి, మనిషి అన్నాక సాధారణంగా అందరికి ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. ఏమండి, అలా లేకపోతే మనిషే కాదు, కోరికలు ఉండాలి మనిషికి కూడా. ఏమండి, లేదంటే పిచ్చివాడు అంటారు. ఏమండి, అయితే ప్రభు అన్నాడు మరి ఈ ఆశీర్వాదం కావాలంటే ఒకనొక సమయంలో వాటిని కూడా వదులుకోవాలంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాముకు ఆశీర్వదించాడు, లేక ఒక కుమారుని ఇచ్చాడు. ప్రభు అన్నాడు, ఇది ఆ కుమారుని తిరిగి నాకు ఇచ్చే. ఎంత కష్టం చెప్పండి, ఆ కొండ మీదకి వెళ్తున్నప్పుడు ఆ మాట చెప్పిన తర్వాత ఎంతగా దిగులు పడిపోతున్నాడో అబ్రహాము, ఎంతగా కుమిలిపోతున్నాడో. ఏమండి, ఎంత వేదన పడిపోతున్నాడో. లేక ఇచ్చిన కుమారుని మళ్ళా ప్రభు బలి అడుగుతున్నాడు. ఆ కొండ దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు, బలి అర్పించడానికి వెళ్తున్నప్పుడు ఇస్సాకు అడుగుతూ ఉన్నాడు, నాన్న ఇదిగో కట్టెలున్నాయి, నిప్పు ఉంది, కానీ బలి పశువేది అన్నాడు. ప్రభువే చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమే, మన జీవితాల్లో దేవుని కార్యం జరిగేటప్పుడు, విశ్వాసంతో మనం వెళ్తున్నప్పుడు మనం కూడా అబ్రహాం వలె మాట్లాడాలి. మన మాటలు కూడా విశ్వాస సహితమైన మాటలుగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే శూన్యంలో దేవుడు మృతతుల్యమైన ఆ శరీరాన్ని సైతం మరలా దేవుడు జీవింప చేయగలడు అని అబ్రహాం నమ్మాడు ఇస్సాకు విషయంలో. అందుకే బలి అర్పించడానికి కూడా వెనుకాడకుండా చేయి పైకెత్తినప్పుడు దేవుడు పొట్టేలను చూపించి, అబ్రహామ ఆగు అని చెప్పి మరలా అతని కుమారుని అతనికి తిరిగి పంపించాడు ఆ కొండ మీద. ఏమండి, మరలా అబ్రహాము కుమారునితో మళ్ళీ తిరిగి వచ్చాడు. నిజమే, దేవుడు ఏమని పరీక్షించాడంటే అతని యొక్క స్వభావాన్ని పరీక్షించాడు. ఆ కోరిక నిజంగా దేవుడిచ్చింది మళ్ళీ దేవుని మీదే ఆధారపడుతున్నాడా లేదా అని చూశాడు. నిజమే, కొన్నిసార్లు మన విశ్వాస జీవితంలో దేవుడు పరీక్షిస్తాడు, చాలాసార్లు పరీక్షలు ఎదురవుతుంటాయి. అటువంటి సమయాల్లో మనం ఏమి ఉంచాలంటే ఓర్పు ఉంచాలి. ఏమంటే దేవుని మీద ఆధారపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
దేవుడు ఆశీర్వదించడానికి కారణాలు ఏంటి? ఎందుకు దేవుడు ఆశీర్వదిస్తాడంటే తన యొక్క ప్రేమను చూపించడానికి దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ విషయం మనం చూడాలంటే ఇబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో అక్కడ కనబడుతుంది. మనందరూ తెలుసు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు తన ప్రేమను ఎంతో చూపించాడు కాబట్టి ఒక్కగానే ఉన్న కుమారుణ్ణి మరి లోకానికి ఆయన పంపించాడు. ఏమండి, ఇంకా మనం చూస్తే దేవుడు తన పిల్లలకు, పిల్లలను పోషించడానికి అన్ని అవసరాలు ఇవ్వడానికి దేవుడు ఆశీర్వదిస్తాడంట. మనందరం దేవుని పిల్లలమై ఉన్నాం. దేవునికి తెలుసు మనకు ఏది కావాలో, దేవునికి తెలుసు ఏ సమయంలో ఏది మనకు ఇవ్వాలో. అందుకే టు ప్రొవైడ్ హిస్ చిల్డ్రన్ హీ విల్ బ్లెస్. దేవుడు ఆ సమయంలో మనకు అనుగ్రహించడానికి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం చూస్తే ఉదాహరణకు బైబిల్ గ్రంథంలో ఏమండి భక్తులు మనకు కనబడుతూ ఉన్నారు. విశ్వాసంలో వారు నడిచిన వారు అబ్రహాము, యాకోబు, ఏమండి దావీదు, అలాగే మొదటి సంఘం. దేవునికి స్తోత్రం. ఆదిమ సంఘం. దావీదు ఒక గొర్రెల కాపరిగా ఉన్నాడు. దావీదు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. దేవునికి ఇష్టానుసారమైన మనుషులుగా జీవిస్తూ ఉన్నాడు. దావీదు అడగలేదు నన్ను ఆశ్రదించు 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 అని, కానీ దేవుడే రాజుగా ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఆత్మీయమైన ఆశీర్వాదం. దేవుడికి ఇష్టానుసారంగా అయిపోయాడు. దావీదు జీవితం దేవునికి ఇష్టానుసారంగా అయిపోయింది. అందుని బట్టి దేవుడు అతన్ని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అండ్ మనకున్న ప్రాపర్టీ కావచ్చు, వెల్త్ కావచ్చు, బ్లెస్సింగ్స్, ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు ఆశ్రయిస్తాడంటే తన ప్రేమను చూపించడానికి, తన పిల్లలకు దేవుడు ఆయన అనుగ్రహిస్తాడు. నిజమైన అసలు ప్రాపర్టీ లేదా నిజమైన ఆశీర్వాదం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయం 19 నుంచి 21వ వచనంలో మనకు కనబడుతుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19 నుంచి 21వ వచనంలో పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అక్కడ చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. చూడండి అంటున్నారు, భూమి మీద మనం ధనం సమకూర్చడానికి మరి చూడకూడదు, కానీ పరలోకమందు ధనము సమకూర్చుకోవడానికి చూడాలంటున్నారు. అక్కడ దొంగలు కూడా కన్నం వేయలేరంట. అక్కడ దొంగలు కన్నం వేసి, ఇక్కడైతే దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. నిజమే, ఈ మధ్యన క్రైమ్స్ ఎక్కువైపోతున్నాయి. ఏమంటే సైబర్ నేరగాళ్ళు ఎక్కువ అవుతూ ఉన్నారు. మనం ఫోన్పేలో స్కాన్ చేస్తాం కదా, కొంతమంది ఏం చేస్తున్నారంట, హోటల్ బండ్ల దగ్గర వాటి దగ్గర వాళ్ళ ఫోన్పే స్టిక్కర్లు అంటిచ్చేస్తున్నారంట, ఆ దొంగల యొక్క ఫోన్పే స్టిక్కర్లు. అప్పుడు ఏమవుతుంది, కస్టమర్లు స్కాన్ చేస్తే డబ్బులన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి అన్నమాట. అలాంటి నేరగాళ్ళు ఎక్కువైపోయారు, చాలా నేరాలు ఎక్కువవుతున్నాయి. దొంగలు నిజమే, ఇక్కడ ఎన్నో తెలివితేటలు, ఎలాగైనా సరే దొంగిలించాలి, ఎలాగైనా సరే డబ్బును మోసం చేసి తీసుకోవాలి. నిజమే, ఇక్కడ ఎంతో సమకూరుస్తాం, కష్టపడతాం, కానీ ప్రభు వాక్యం సెలవిస్తుంది, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకునవద్దు, ఇక్కడ చిమ్మిట తుప్పు తినివేస్తుంది, అయితే పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకోండి. ఎలా ధనము సమకూర్చుకుంటాం పరలోకంలో అని అంటే, ఆత్మీయంగా దేవుని కొరకు కష్టపడితే, దేవుని యొక్క విత్తనాలు లేదంటే వాక్యాన్ని మనం ఇతరులకు పంచితే, దేవుని రాజ్యాన్ని మనం ఎదిగితే, దేవుని కొరకు ఆత్మలు సంపాదించేవారు అవుతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆత్మీయ ఆశీర్వాదంలో మనం కూడా పాలి భాగస్థులు అవుతాం. దేవుని పరిచర్య మనం చేయాలి. ఒకవేళ చేయలేకపోతే చేసేవారిని ప్రోత్సహించాలంట, చేసేవారి కొరకు ప్రార్థన చేయాలంట. ఏమండి, చేసేవారిని మనం ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తూ ఉండాలంట. అదే ప్రభు కొరకు ధనం సమకూర్చడం అంటే. దేవుని స్తోత్రం, మనకున్న ధనం, మనకున్న బలం, మనకున్న సమయం దేవుని కొరకు వెచ్చిస్తే అదే మనం ప్రభు కొరకు మరి ధనం సమకూర్చడం. అంతే కదా, కింద వచ్చినాలు చూస్తే రాయబడి, నీ ధనం ఎక్కడుండునో అక్కడే నీ హృదయము ఉండును. మన ధనం ఎక్కడైతే ఉంటుందో మన హృదయం కూడా ఎంతసేపు అక్కడే తిరుగుతూ ఉంటుంది. ఏమైపోతుందో ఏంటో అని తిరుగుతూ ఉంటుంది. అది ఎలా ఉందో ఏంటో అని మన మనసు ఇక్కడ కూర్చున్నా సరే ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. ఎక్కడుందో అక్కడ నిజంగా బీరువాకి తాళం గట్టిగా వేసానో లేదో, ఆ తాళాలు నా దగ్గర సరిగా ఉన్నాయో లేదో, ఏమండి ఇలాంటి ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం తెలియచేస్తుంది, మనం పరలోకమందు ధనాన్ని సమకూర్చుకోవాలి. ఏమండి
పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే యోబు కనబడతాడు. యోబు మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చూస్తే, చాలండి. ఇక్కడ చూస్తే చూడండి, యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినవాడు. 4 విషయాలు మనకు కనబడుతున్నాయి. 1, యథార్థవంతుడుగా ఉన్నాడు. 2, న్యాయవంతుడిగా ఉన్నాడు. 3, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. 4, చెడుతనాన్ని విసర్జించిన వాడు అన్నాడు. అందుకే దేవుడు అతన్ని ఎంతగా ఆశ్రయించాడంట, 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 5,000 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు, బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉన్నాడు. మెటీరియల్ బ్లెస్సింగ్స్, భౌతికమైన ఆశీర్వాదం. ఇంతగా ఆశ్రయించాడు దేవుడు. అన్ని కుమార్తెలను అనుగ్రహించాడు, కుమారుని అనుగ్రహించాడు. ఏమండి, తూర్పు దిక్కున ఉన్న జనులందరిలో కూడా ఒక గొప్పవాడంట యోబు. యోబుని మెటీరియల్ బ్లెస్సింగ్స్లో దేవుడు అంతగా ఆశ్రయించాడు. శోధన వచ్చింది మనకు తెలుసు, అతడు అన్నాడు యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొను. అంత గొప్ప మాట మాట్లాడాడు, విధేయత చూపించాడు. కాబట్టి యోబు మరలా 2 రెట్లుగా దేవుడి నుంచి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు పరీక్షించిన తర్వాత మనం అందులో విజయాన్ని పొందితే ఎలా ఉంటుందంటే ఆశీర్వాదం, మల్టిపుల్ బ్లెస్సింగ్స్, హల్లెలూయా. 2 రెట్లుగా మరలా దేవుడు ఆశ్రయిస్తాడు మనం. ఓహోక అంత రీతిగా దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. అయితే మనం చూస్తే ద్వితీయోపదేశకాండం 8:14 ఇక్కడ రాయబడింది. ద్వితీయోపదేశకాండం 8:14 దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచుదువేమో. ఇంత ఆశీర్వాదం వచ్చిన తర్వాత ఒకవేళ దేవుణ్ణి మనం మరిచిపోతాయేమో. ఎక్కడి నుంచి దేవుణ్ణి అంటే ఏ స్థితిలో నుంచి దేవుడు మనం తీసుకొచ్చాడో ఆ స్థితి నుండి, అనగా ఐగుప్తు నుండి, మహాశ్రమల్లో నుండి, బానిస బ్రతుకులో నుండి, ఏమండి, ఆ సాతాను కబంధ హస్తాల నుండి విడిపించిన స్థితిని ఒకవేళ మరిచిపోతావేమో, నీ మనసును మదిస్తావేమో అంటున్నాడు. ఏ స్థితిలో నుండి దేవుడు మనం రప్పించాడు ఆ స్థితిని మనం మరిచిపోకూడదంట. అంటే ఇక్కడ దేవుని వాక్యం తెలియచేస్తుంది, దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఇంకా దేవుని మరిచిపోయే స్థితి. ఒకసారి ఒక ఆమె పాస్టర్ గారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుందంట. అయ్యగారు ప్రార్థన చేయండి, మా ఆర్థిక స్థితి అసలు బాగాలేదు, మరి మీరు ప్రార్థన చేయండి అంటే పాస్టర్ గారు ప్రార్థన చేశారు. మళ్ళీ వచ్చేవారు వచ్చింది. అప్పుడు పాస్టర్ గారు తంది, అయ్యగారు నేను చిన్న పుల్లలు అమ్ముకుని మరి నేను నా జీవనం కొనసాగించాలనుకుంటున్నాను, ప్రార్థన చేయను అన్నది. పాస్టర్ గారు ప్రార్థన చేశారంట. ప్రార్థన చేసిన తర్వాత 1 నెల రోజులకి ఆమె ఆశీర్వదించబడింది. మళ్ళీ 1 సంవత్సరానికి ఆ వ్యాపారం చేస్తూ ఒక పుల్లల అర్తి పెద్దది పెట్టుకుంది. ఏమండి, ఈ విధంగా దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. 2 సంవత్సరాలు అలా 3 సంవత్సరాలు గడిచాయి. కొన్ని దినాలకి 2 లారీలు కూడా కొనుక్కుంది. ఏమండి, ఇప్పుడు డ్రైవర్ని పెట్టి తిప్పుతూ ఉంది. దేవుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు చర్చి మానేసింది. ఏం మానేసింది? అయ్యగారి దగ్గర ప్రార్థన రావడం మానేసింది. అయ్యగారు ఫోన్ చేస్తే, అయ్యగారు ఖాళీ లేదండి, మీ ఫోను మిస్డ్ కాల్ ఉంటే చూసి చేస్తున్నానని మళ్ళీ చెప్తుంది. నిజమే, ఆశీర్వాదం వచ్చిన తర్వాత ఏమైంది, మర్చిపోయింది. అప్పుడు ఒకరోజు ఆమె పడుకున్నప్పుడు ఒక కళ్ళలో చూస్తుందంట. ఆ కళ్ళ ఏంటంటే, ఆమె ఇంటి వెనకాల పొలల వ్యాపారంలో ఒక తాజ్పాము 10 పిల్లలు పెట్టిందంట. తాజ్పాము 10 పిల్లలు పెట్టిందంట. ఆ కళ్ళ చూసిన వెంటనే చెమటలు పట్టాయి. వెంటనే లేచి పరిగెట్టుకుంటూ పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది. పాస్టర్ గారు, ఇలా వచ్చిందని కళ అన్నప్పుడు, అవునమ్మా, మరి నీ స్థితి ఏ స్థితిలోంచి వచ్చావు, నువ్వు మర్చిపోయావు, ఇప్పుడు దేవుని మందిరాన్ని కూడా నువ్వు మర్చిపోయావు ఆశీర్వదించబడిన తర్వాత అని ఆమె స్థితి గురించి చెప్పినప్పుడు, ఆమె తన పాపాన్ని ఒప్పుకొని మరి వెంటనే ఆమె పశ్చాత్తాపడి, నిజమే నేను దేవుని సన్నిధి విడిచిపెట్టేశాను, నేను దేవుడు ఆశ్రయించిన తర్వాత దేవుడిని మర్చిపోయానని మళ్ళీ దేవుని మందిరాన్ని రావడానికి ప్రారంభించింది. దేవుని స్తోత్ర. నిజమే, ఆ మొదటి స్థితిని మనం మర్చిపోకూడదు ప్రియులారా. ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తులో ఎంతో బానిస బ్రతుకును అనుభవించారు, ఎంతో దీనమైన స్థితిని అనుభవించారు. బానిస బ్రతుకు, భయంకరమైన వేడిలో, ఎండ వేడిలో ఆ ఇటుకలు తయారు చేస్తూ సరిగా ఆహారం కూడా ఉండేది కాదు. అటువంటి స్థితిలో చిత్రహింసలు చేస్తూ ఉండేవారు ఫరో.
అతని యొక్క సైనికులు కూడా. అయితే దేవుడు వాగ్దానం చేసిన రీతిగా పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తానని చెప్పిన దేవుడు మోషేను ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్న ప్రజలందరినీ దేవుడు వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకువెళ్ళిన తర్వాత ఆ మార్గ మధ్యంలోనే వారు ఏమయ్యారంట, మర్చిపోయారు దేవుణ్ణి. వారు తిని తృప్తి పొందిన తర్వాత వారు దేవుని మర్చిపోయారు. దేవుడు పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా నడిపించిన దేవుణ్ణి వారు మరచిపోయారు, మరచిరని మాట రాయబడింది. ఏమండి, అలాంటి సమయంలో దేవుడు కోపాగ్రత వారి మీదకి వచ్చింది. ఆ మోషే పైకి వెళ్ళి కొండ మీదకి వెళ్ళి దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు కిందన ఏమండి వారు ఏం చేస్తున్నారంట, నాట్యమాడుతూ బయలా బయలా అని చెప్పి ఆ దేవతకు వారు పూజిస్తూ ఉన్నారు. అంటే వారు దేవుణ్ణి మర్చిపోయారు, వారు వారికి ఒక రూపాన్ని ఏర్పాటు చేసుకుని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. నిజమే, దేవుని ఆశీర్వదించిన తర్వాత ఆశీర్వాదం పొందిన తర్వాత దేవునికి ఇవ్వాల్సిన మహిమను మనం ఇవ్వకపోతే అది ఎంతో పాపమని రాయబడింది. అనగా ఏమండి, దేవుడు ఎందుకు ఆశీర్వదిస్తాడు అని ఆలోచన చేస్తే తనను మహిమపరచుకోవడానికంట, మన ద్వారా తన మహిమ పొందడానికంట. మీరు ఫలించి అభివృద్ధి పొందడం వలన నా తండ్రి మహిమపరచబడిన అంటది. దేవుని స్తోత్రం. దేవుని ఆశీర్వాదం మన మీద ఉండడానికి కారణం తన మహిమపరచబడతాడు. దేవుడు మన ద్వారా ఆయన మహిమ పొందుతాడంట. అందుకే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ఆత్మీయమైన ఆశీర్వాదం, భౌతికమైన ఆశీర్వాదం మనం కలిగి ఉండాలి. మూడోది చెప్పాను కదా, సహవాస సంబంధమైన ఆశీర్వాదం. ఆదిమ సంఘ సభ్యులు మనం చూస్తే ప్రియులరా, అపోస్తల కార్యగ్రంథం 2:43 నుండి చదవండి. ప్రతి వానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచన క్రియలను అపోస్తల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమ కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. చారా స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు. దేవుని స్తోత్రం. ఏమండి, వారికున్న చాలా స్థిరాస్తులన్నీ అమ్మేసి ప్రభు పాదాల దగ్గర పెట్టారంట. ఏమండి, వారికున్న ఏక మనస్సుతో వారు కలిగినది అంతయు కూడా సమిష్టిగా ఉంచుకున్నారంట. వారికి ఏమైతే కలిగిందో, దేవుడు ఏదైతే ఆశీర్వదించాడో అవన్నీ వారు సమిష్టిగా ఉంచుకుని ప్రభువుని ఏం చేస్తున్నారు, ప్రతిదినము కూడా మానక దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఉన్నారు. దేవుని స్తోత్రం. ఎందుకు ప్రభు మందిరం రావాలి అని అంటే, ఆదిమ సంఘ సభ్యులు, ఆదిమ సంఘం ఒక మాదిరిని చూపించారు. ఇలా ఉంటే మీరు కూడా దేవుణ్ణి ఆశ్రయించబడతారు, సహవాసం సంఘం ఆశ్రయించబడతాది అని ఆదిమ సంఘ సభ్యులు ఒక మాదిరిని ఉంచారు. ఎవరిని ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై. దేవునికి స్తోత్రం. ఇంటింట రొట్టె విరిచే కార్యక్రమం, రొట్టె విరవబడాలి మనం ఆశీర్వదించబడాలి. ఏమండి, దేవుని చేతిలో ఒక రొట్టె ముక్కగా మనం మారిపోవాలంట. విరవబడినప్పుడు మనం ఆశీర్వదించబడుతూ ఉంటాం. ఏమండి, సహవాసంగా సంఘముగా కూడుకొంచు దేవుళ్ళ తప్పక కూడుకొంచు ఉంటే దేవుని ఆశీర్వాదం కలుగుతుంది. కొన్నిసార్లు చాలామంది దేవుని మందిరానికి రారు, సహవాసానికి రారు. అలాంటి వారిని దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు? ఆశీర్వదించలేడు. ఇక్కడ ఆదిమ సంఘ సభ్యులు ఒక మాదిరి నుంచారు, వారు తప్పక కూడుకొనొచ్చు దేవాలయంలో. ప్రతిదినము కూడా వారు కూడుకునేవారు, అంటే దేవుని మందిరంలో వారు కలుసుకునేవారు, ఆ సహవాసం ఉండేవారు. అది ఒక ఆశీర్వాదం. ఏమండి, ఒంకరిగా ఇంట్లో ఉండి లేదంటే ఎక్కడో ఉండి మనం దేవుని స్తుతించే కన్నా సహవాసం కలిగి దేవుని స్తుతించడం అది ఎంతో ఆశీర్వాదం. ఇతరులు సంఘంలో ఉన్న అందరూ కూడా ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ఆ సంఘ సభ్యులకు ఒక అవసరాల నిమిత్తం ప్రార్థన చేస్తారు. అది ఎంతో ఆశీర్వాదం. మరి మనం చూస్తే పిల్లరా, పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం అంతా కలిసి ఏకమనస్తో ప్రార్థన చేసినప్పుడు చెరసాలలో ఉన్న పేతురుని దేవుడు విడిపించాడు, సంఖ్యల నుండి దేవుడు విడిపించాడు. నిజమే, దేవునికి అసాధ్యమైనది లేదు. సంఘ ప్రార్థన ద్వారా దేవుడు ఏం చేస్తాడు? సమస్య యొక్క సంఖ్యలను దేవుడు విడుదల ఇస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒక మధ్యాహ్న కాల సమయంలో ఆత్మీయ ఆశీర్వాదం మనం కోరుకోవాలి. అది ఎవరిస్తారంటే క్రీస్తు యేసిస్తారు. ఇది పరలోక సంబంధమైన ఆత్మీయ ఆశీర్వాదం. 2, భౌతికమైన ఆశీర్వాదం కావాలని అంటే విధేయత, ఏమంటే ప్రభువుకు లోబడే గుణంతో మనం ఉంటే
దేవుని మీద దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం, భౌతికమైన ఆశలు పొందుకుంటాం, సహవాసంగా మనం ఆశ్రయించబడాలంటే తప్పక దేవుని మందిరంలో మనము కలుసుకుంటూ ఆయన్ను స్తుతించాలి. అయితే దేవుణ్ణి మనం విడిచిపెట్టకూడదు. దేవుడు ఆశ్రయించడానికి కారణం మనం ఆయన పిల్లలం కనుక ఆయన మనల్ని ఆశ్రయిస్తున్నాడు, తన ప్రేమను చూపించడానికి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మరి ఈ ఆశీర్వాద పొందుకోవాలని అంటే మనం చేయవలసిన జాగ్రత్తలు లేదా మనం ఉండవలసిన మరి మన మినిమం ఏం పాటించాలి, ఆ కండిషన్ ఏంటంటే విధేయత కలిగి ఉండాలి, నమ్మకత్వం కలిగి ఉండాలంట. ప్రభు చూస్తున్నాడంట, నమ్మకస్తులైన దేశంలో నమ్మకస్తులైన జనాంగులను ఆయన చూస్తున్నాడంట. మత్తయి సువార్తలో రాయబడింది 25:14-30 స్టివర్డ్షిప్ అనే మాట గురించి రాయబడింది. చూడండి మత్తయి సువార్త 25 చాలండి, మనకు ఆ యొక్క స్టోరీ అంతా మనకు తెలుసు కాబట్టి నేను చదవడానికి ఇష్టపడట్లేదు, మీరు తర్వాత చదువుకోండి. ఏం చేశారంటే ఒక యజమానుడు దేశాంతరం వెళ్ళిపోతూ తన ఆస్తిని వారికి ఇచ్చారు, ఏమంటే వారికి అప్పగించారు. ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు ఇచ్చాడు. 5 ఇచ్చినవాడు 5 తలాంతులకి రెట్టింపు చేశాడు, 2 ఇచ్చినవాడు 2 తలాంపులకు మళ్ళా రెట్టు చేశాడు, కానీ 1 ఇచ్చినవాడు మాత్రం దాన్ని పూడ్చివేశాడు. ఆ మళ్ళా యజమాను వచ్చినప్పుడు అడుగుతూ ఉన్నాడు, ఏది మీకు ఇచ్చిన తలాంతులు ఏవి చూపించండి అంటే 5కి ఇచ్చినవాడు మళ్ళా 5కు 5 రెట్టింపు చేసి చూపిస్తున్నాడు, 2 తలాంతులు ఇచ్చినవాడు 2కు రెట్టు చేసి చూపిస్తున్నాడు, కానీ 1 తలాంతు ఇచ్చినవాడు అంటున్నాడంట, నీవు విత్తని చోట కోయివాడు, చల్లని చోట పంట కూర్చుకునేవాడు. మళ్ళా ఆ యజమానుడి మీద ఒక నెపం మోపుతూ ఉన్నాడు. చూడండి, అనగా సనువు కొనే కార్యక్రమం, కొంతమంది ఎలాగే ఉంటారండి, అతనికి ఇచ్చిన పనుల్లో జాగ్రత్తగా ఉండి దాన్ని చేయలేరు కానీ పైగా ఏం చేస్తారు వాళ్ళు, సనుక్కుంటూ ఉంటారు. వెంటనే యజమాను కోపం వచ్చేసింది, ఏమండి 5కు 5 సంపాదించుడు అన్నాడు, బలానమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నువ్వు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటావు, దేవునికి స్తోత్రం. 2 తలాంతులు ఇచ్చిన వాడిని కూడా బలానమ్మకమైన మంచి దాసుడా అన్నారు, కానీ 1 తలాంతు ఇచ్చిన వాడిని వీడు ఏం చేయనంట, చీకట్లో త్రోసివేయుడి అన్నాడు. దేవునికి స్తోత్రం, చీకట్లో త్రోసివేయుడు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. నిజమే, దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చాడు, సమయాన్ని ఇచ్చాడు. మనకివ్వబడిన సమయంలో మనం నమ్మకత్వంతో ప్రభువును వెంబడించాలి. మనకివ్వబడిన సమయంలో మనం నమ్మకంగా మన తలాంతులను ప్రభు కొరకు వినియోగించాలి. మనకు ఏదైతే దేవుడు అనుగ్రహించాడో దాన్ని ప్రభు మహిమ కొరకు మనం వినియోగిస్తే అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. దేవునికి స్తోత్రం. ఈ కొద్ది మాటలు ప్రభు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి, అందరూ లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆత్మీయంగా ప్రభు మనల్ని ఆశీర్దించాలంటే, భౌతికంగా మనల్ని ఆశ్రయించాలంటే, సహవాస సంబంధంగా ఆయన మనల్ని ఆశీర్దించాలంటే దేవునికి నమ్మకత్వం కలిగి విశ్వాసంతో విధేయతతో దేవుని వెంబడించాలి, దేవునికి విధేయులుగా ఉండాలి. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఈ దినము 3 రకాలైన ఆశీర్వాదాలు, భౌతికంగా, స్పిరిచువల్గా, ఆత్మీయంగా, శారీరకంగా, భూసంబంధముగా, పరసంబంధముగా దేవుడు వీటన్నిటిని మనకిచ్చే దేవుడు. నీ నమ్మకత్వాన్ని బట్టి దేవునితో నీకున్న అనుబంధం, దేవుని గూర్చిన, దేవుని సన్నిధిని గూర్చిన మక్కువ, పరిశుద్ధ స్థలంలో గడపాలనే ఆశ.